नमस्ते कम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत। राष्ट्रव्याप्तंगा प्रति दलित कुटुंबानिकी 10 लक्षल रूपायलु इव्वालनी कांग्रेस नायकुलु कोरारु। समस्य परिष्कारानी कोरुतू कार्यकर्तलु कम्मम जिल्ला कल्लूरु मंडल रेवेन्यू डिविजनल अधिकारी आरडीओकी विनिति पत्रं समर्पिंचारु। पीसीसी उपाध्यायुलु संबानी चंद्रशेखर आदेशाल मेरकु कल्लूरु मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु पेद्दपैन दुर्गा प्रसाद अध्यक्षतन सत्तुपल्ली नियोजकवर्ग दलित गिरिजन समन्वयकर्त यलमंचिली श्रीनिवासराव आध्वर्यंलो आंदोलन चेपट्टारु। కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్శెట్టి మనోహర్ నాయుడు, సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మాలత్ హుస్సేన్ నాయక్, తల్లడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్, తల్లడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గుల రఘుపతి రెడ్డి, కల్లూరు ఎంపీటీసీలు మాదిరాజు లక్ష్మణరావు, కొండూరి కిరణ్ కుమార్ గోపిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, బీసీ విభాగం పుల్లారావు, మైనార్టీ విభాగం చోటు, వార్డు సభ్యుడు అఫ్రోజ్, తోట జనార్దన్, లింగపోగు కృష్ణ, తెల్లూరి కృష్ణ, दारा रंगा, बोड्डु कृष्ण, चुक्का गोपी, श्रीनु, आचारावु, लक्ष्मीनारायण तदितरुलु पाल्गोन्नारु। राष्ट्र पीसीसी अध्यक्षुलु రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, అదే విధంగా సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివవేణు గారు, అదే విధంగా సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు సల్మాన్ గారు, అదే విధంగా సత్తుపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పారావు గారు, అదే విధంగా మన పెనుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు, తల్లడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారు, కల్లడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుపతి రెడ్డి గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ, నాతో పాటు ఉన్న మిత్రులందరికీ ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం పలుకుతూ 2014 లో సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మరి ఉద్యమ సమయం నుంచి నేటి వరకు ఎన్నో రకమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని కూడా 2014 ప్రభుత్వం వచ్చిన మొదటిసారి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ ప్రణాళికలు ఏర్పాటు చేయండి, మీ గ్రామంలో ఏ రకమైనటువంటి వసతులు కావాలో, ఏ రకమైనటువంటి సంక్షేమం కావాలో మేము ఏర్పాటు చేస్తామన్నటువంటి మొదటి వాగ్దానం నుంచి ఈరోజు చెప్పేటువంటి దళిత బంధు కార్యక్రమం వరకు ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన స్పష్టంగా అమలు చేసినటువంటి సందర్భాలు లేవని చెప్పి స్పష్టంగా ఈ వేదిక ద్వారా చెప్తూ, మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేసిన క్రమంలో కూడా మరి అప్పటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్రము ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కార్యక్రమాన్ని స్పష్టంగా తెలంగాణ ప్రత్యేక బడ్జెట్తోని, తెలంగాణకు ఉన్నటువంటి మిగులు బడ్జెట్తోని ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతాను అనేటువంటి ప్రధానమైన ఆకాంక్షతో మరి ఎందరో మంది 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మరి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణలో ఆత్మ బలిదానాలు చివరి వరకు ఇక్కడి నుంచి ఉండొద్దు అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం ఈ 7 ఏళ్ల పాలనలో మనం ఇవాళ స్పష్టంగా చూస్తే మరి నీళ్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కమిషన్ల కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. నిధుల పరంగా చూస్తే 60 లక్షల రూపాయల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 4 లక్షల కోట్ల అప్పుల్లోకి దిగజారినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం.
నియామకాలు అనేటువంటి పరిస్థితి వస్తే ఇవాల రమారమి దగ్గర దగ్గర 120,000 130,000 ఖాళీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ముందున్నటువంటి ఖాళీలు కూడా ఇవాల భర్తీ చేయనటువంటి పరిస్థితి ఇవాల మన స్పష్టంగా ఏదైతే ప్రధానమైనటువంటి మూడు డిమాండ్ ఆ రోజు పెట్టి సోనియా గాంధీ గారి ద్వారా మనం ఇవాల తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పనులు జరగనటువంటి పరిస్థితి ఇవాల మనం కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి ఎన్నో ఆకాంక్షలతో ఎన్నో ఆలోచనలతో మరి ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ముందు పెట్టి అధికారం అప్పజెప్తే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పెద్దల రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఏ కార్యక్రమం తీసుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకోండి ఆ గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఆ గ్రామసభ ద్వారా ఏ కార్యక్రమం రేషన్ కార్డులు తీసుకోండి పిచ్చర్లు తీసుకోండి ఇండ్లు తీసుకోండి ఇండ్ల స్థలాలు తీసుకోండి రుణమాఫీ తీసుకోండి ఆరోగ్యశ్రీ తీసుకోండి మనం చెప్తే తరగనన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు పరచాలంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక స్థాయికి ఒక సాచురేషన్ పాయింట్కి ఆ గ్రామంలో ఈ కార్యక్రమం నాకు రాలేదనేటువంటి వ్యక్తి లేడు అనే రకంగా మరి ఆ రోజు కార్యక్రమాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ స్పష్టమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ సమపాళ్లలో ముందుంచుతున్నటువంటి పరిస్థితిని మీ ముందుస్తూ మరి ఇవాళ ఈ శుష్క వాగ్దానాలు ఎప్పటికప్పుడు ఎన్నికల్లో గెలవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మరి ఈ రకమైనటువంటి వాగ్దానాలు చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ నియోజకవర్గం బంగారంలాగా అయిపోతుంది అనేటువంటి బంగారు తెలంగాణ ఎట్లా తెస్తా అన్నాడు అదేవిధంగా బంగారంలాగా తయారు చేస్తూ తీర్చిదిద్దుతాను చెప్పినటువంటి మాటలు మన స్పష్టంగా అన్ని రకాల ఈ ప్రభుత్వం పేలినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా దళితులకు కానీ గిరిజనులకు కానీ ఉద్యమ సమయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది దళితులు నేను కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటాను ఈ రాష్ట్రానికి ఒక దళితుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాను మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానటువంటి వాగ్దానాన్ని తుంగలో దొక్కడం జరిగింది. గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నటువంటి 6% రిజర్వేషన్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి 12% వరకు రిజర్వేషన్లు మీకు వర్తింపజేస్తాను. రెండోది ఎక్కడైతే 2014లో కానీ 2018లో కానీ ఎన్నో బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గిరిజన సోదరులు కోయ కానీ లంబాడ కానీ గోల్డ్ కానీ ఈ సోదరులు ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎక్కడైతే అటవీ భూముల్లో మీరు ఎక్కడైతే మీరు దున్నుకుంటున్నటువంటి భూముల్ని స్పష్టంగా మీకు పోడు భూముల్లో సోనియా గాంధీ గారు 2006లో కేంద్రంలో అధికారంలో ఉండగా ఒక చట్టం తెచ్చింది పోడు భూములు చేసుకున్నటువంటి గిరిజనులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ పోడు భూముల పట్ట హక్కు పట్టాలు ఇచ్చి వారికి అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేద్దామని ఇచ్చినటువంటి చట్టాన్ని దాన్ని 2 ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఎక్కడెక్కడైతే గిరిజన సోదరులు ఉన్నారో ఆ సమావేశాల్లో ఆయన మేనిఫెస్టోలో అదే చెప్పాడు. మళ్ళీ అదే బహిరంగ సభల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను గెలిపించుకునే క్రమంలో అదే వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ తుంగలో దొరికినటువంటి పరిస్థితి ఈ 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా మొదటి నుంచి కాంగ్రెస్కి వెన్నుదన్నుకున్నటువంటి వర్గాలు ఇవాళ మనం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే ఏ వర్గాలను అయితే కేసీఆర్ మోసపుచ్చి ఈ కార్యక్రమాలని వాళ్ళకి అందకుండా చేస్తున్నాడో ఆ వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయి. వాళ్ళకి మళ్ళొకసారి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మీకు అండగా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్పష్టంగా ఈ కార్యక్రమాలన్నీ గతంలో చేసినటువంటి 70-80 ఏళ్ళుగా మరి ఈ 70-75 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మీకు వెన్నుదన్నుకుంటే ఏ కార్యక్రమాలు చేసిందో వాటికి అదనంగా ఇవాళ విద్య వైద్యం ఉపాధి ఏ రంగాల్లో మీకు అవకాశాలు ఉంటే వాటిని అన్నింటినీ రిజర్వేషన్లు అన్ని రంగాల్లో మేము మీకు ఈ కార్యక్రమాలు ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తామని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ రకంగా అన్ని మండలాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడంలో భాగంగా నన్ను ఇక్కడికి సమన్వయకర్తగా నియమించడంతో నేను వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇదే ప్రోత్సాహం రాబోయే 20 నెలల్లో కానీ 2 ఏళ్లలో కానీ ఈ నియోజకవర్గ నాయకులు సంబాని చంద్రశేఖర్ గారు సహజంగా 2 ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ 3వ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో మనం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నామంటే చాలా నియోజకవర్గాల్లో నాకున్న అనుభవం ప్రకారం
రెబెల్ గా పోటి చేసి ఆ అభ్యర్థిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతే తప్ప సహకరించి ఆ అభ్యర్థిని గెలిపించి పొత్తులో భాగంగా గెలిపించేటువంటి కార్యక్రమాలు ఎక్కడ చూడని సందర్భం అలాంటి పరిస్థితుల్లో సంబాని చంద్రశేఖర్ గారు సంద్ర వెంకట వీరయ్య గారు ఎంబటుండి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లతో మీరు వాళ్ళ శాసన సభ్యుడిగా ఉన్నారని స్పష్టంగా చెప్తా ఉన్నాం మా దంతో తెలుగుదేశం పార్టీకి ఇస్తే మా దయ వల్ల మీరు శాసన సభ్యులుగా ఉన్నారు ఇది దళితులకు ఎస్సీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం మండల కాంగ్రెస్ కల్లూరు ద్వారా ఈ నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం ఓటర్లు కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా స్పష్టంగా సంద్ర వెంకట వీరయ్య గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాజీనామా చేయండి మీరు ఒక దళిత బిడ్డ మీరు మా సంబాని చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో ఇవాళ పదవిలో ఉన్నారు మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం మీరు ఇంకా రాజీనామా చేయకపోతే రేపు 17 తర్వాత దానికి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమాల ద్వారా మీరు రాజీనామా చేసే వరకు మేమంట ఖచ్చితంగా రాజీనామా చేస్తూ మేము ఎంట పడతామని చెప్పి స్పష్టంగా చెప్తూ మీరు ఒకవేళ రాజీనామా మా విజ్ఞప్తిని మన్నించి రాజీనామా చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో ఏ రకంగా మీ ఎమ్మటుండి పనిచేసిందో అదే రకంగా మళ్ళీ మిమ్మల్ని శాసనసభ్యుడిగా గెలిపించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకుని మీ ఎంటు ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తూ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దళిత బంధు కార్యక్రమం ఇవాళ కేవలం హుజూరాబాద్లో మెజారిటీ దళితులు అక్కడ ఓటర్లుగా ఉండబట్టి ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు తప్ప లేకపోతే ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఆయన పైలట్ ప్రాజెక్ట్ కాదు అసలు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు రెండోది ఈ ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంటే ఆ ప్రధాన నిర్ణయంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత ఈ కార్యక్రమాన్ని మనం స్పష్టంగా అమలు చేయగలుగుతామా లేదా అని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే కార్యక్రమం తీసుకుంటారు తప్ప ఈ రకంగా పైలట్ ప్రాజెక్టులు కానీ ఇంకో రకంగా ఇంకొకరాను ఎక్కడో ఎన్నికలు వస్తే ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్ల మెప్పు పొందటానికో అప్పటికప్పుడు ఆ పూట పబ్బం గడుపుకోవడానికో కార్యక్రమాలు తీసుకునేటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ప్రధానంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అటువంటి పరిశీలన చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇదే ఐకమత్యంతో సంబాని గారి వెంట మీరు అందరూ ఉండి రేపటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితిని తీసుకొస్తారని ప్రత్యేకంగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను.